హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఈ కరెంట్ అఫైర్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలకు వెళ్దాం భారతరత్న అవార్డు అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఎవరు ఆన్సర్ రెండు వేల ఇరవై నాలుగులో పీవీ నరసింహారావుకి ప్రకటించారు భారతరత్న అవార్డును పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్థాపించారు ఇది దేశంలోనే అత్యున్నత పురస్కారం మొదటిసారి అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ భారతరత్న అవార్డును సి రాజగోపాలాచారి మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ భౌతిక శాస్త్రవేత్త సివి రామన్లకు కేంద్ర ప్రభుత్వం అందజేసింది అతి చిన్న వయసులో భారతరత్న అవార్డు అందుకున్న వ్యక్తి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి భారతరత్న అవార్డును ప్రకటించింది ఆన్సర్ ఐదుగురికి కర్పూరి ఠాకూర్ ప్రఖ్యాత సోషలిస్టు నాయకుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి రెండు లాల్కృష్ణ అద్వానీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మూడు పివి నరసింహారావు భారత ప్ర మాజీ ప్రధాని నాలుగు చౌదరి చరణ్ సింగ్ వ్యవసాయ రంగానికి అండగా నిలిచి రైతుల హక్కులను కాపాడిన మాజీ ప్రధాని ఐదు ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవ పితామహుడు వీరికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో భారతరత్న అవార్డును ప్రకటించింది భారతరత్న అవార్డు అందుకున్న వయసులో అతిపెద్ద వ్యక్తి ఢోంకో కేశవ్ కర్వే ఇతను ఒక సంఘ సంస్కృత మరియు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అతని వందో జన్మదిన సందర్భంగా అవార్డును అందుకున్నారు అతి చిన్న వయసులో అంటే నలభై సంవత్సరాల వయసులో రెండు వేల పద్నాలుగులో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా భారతరత్న అవార్డు లభించింది మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు ఆన్సర్ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరియు సామాజిక కార్యకర్త కూడా ఒక సంవత్సరానికి గరిష్టంగా ఎన్ని భారతరత్న అవార్డులను ప్రదానం చేయవచ్చు ఆన్సర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాటికి తెలంగాణ రాష్ట్ర ఓటర్ల సంఖ్య ఎంత ఆన్సర్ మహిళా ఓటర్లు ఒక కోటి అరవై నాలుగు లక్షల నలభై ఏడు వేల నూట ముప్పై రెండు మంది పురుష ఓటర్ల సంఖ్య ఒక కోటి అరవై ఐదు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల నలభై నాలుగు మంది థర్డ్ జెండర్ రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది మొత్తం ఓటర్ల సంఖ్య మూడు కోట్ల ముప్పై లక్షల ముప్పై ఏడు వేల నూట పదమూడు మంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్